హలో గాయస్, ఇప్పుడు వీడియోలో మాత్రం మూడు ఖతర్నాకులు కూడా చెప్తాను. ప్రతి ఒక్కదాని నుంచి ప్రతి ఒక్కరికైతే ప్రాఫిట్ ఉంటుంది, ఏమాత్రం వీడియో మిస్ అవ్వద్దు. ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి అప్ టు 1000+ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఏమాత్రం వీడియో మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి మంచి ఎర్నింగ్ అప్డేట్స్ అయినా వీడియోస్ అయినా చేస్తున్నాను. చాలా డేస్ అవుతుంది క్రిప్టో లూట్ చేయక. ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇప్పుడైతే ఈ వీడియోలో కొన్ని క్రిప్టోకి సంబంధించిన అప్డేట్స్ చెప్తాను, ప్లస్ పేటిఎం క్యాష్ ఎర్న్ చేసుకునే యాప్స్ కూడా చెప్తాను. ఇప్పుడైతే వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా కూడా టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ముందైతే షేరింగ్ 1-2-3 వెబ్సైట్కి సంబంధించిన అప్డేట్. షేరింగ్ 1-2-3 అయితే పేమెంట్ గ్యారంటీ ఇస్తుంది. వెయిట్ చేయండి 7 డేస్, అంటే వాళ్ళకి సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ బ్యాంక్లో కూడా. అంటే ఇప్పుడు మనమైతే మండే నుంచి అయితే బేస్ చేసుకోవాలంటే ఈ 7 డేస్, ఈ వీక్లో మాత్రం మనకి పేమెంట్ అయితే ఒకరి తర్వాత ఒకరికి అందరికీ వస్తుంది. పేమెంట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ప్రతి ఒక్కరైతే ఏం చేయొద్దు, పేమెంట్ గ్యారంటీ ఇస్తుంది, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, పేమెంట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జ్యువెల్ స్వాప్ JULT టోకెన్స్ అయితే నేను ఎయిర్డ్రాప్ ఛానల్లో దీనికి సంబంధించిన గివేవే అయితే చెప్పాను. ప్రతి ఒక్కరైతే ఎవరైతే రిట్వీట్ చేసి ఒక పోస్ట్ని లైక్ చేసినందుకు 50 JULT టోకెన్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు దాని వాల్యూ 7 రూపీస్, ఇప్పుడు దాని వాల్యూ ప్రెజెంట్ అయితే 1K దాటింది. మార్నింగ్ అంటే 600 ఉంటే ఇప్పుడు 1K దాటింది. ఇంకా దాన్ని హోల్డ్ చేయండి, అది నెక్స్ట్ BNB అవుతుంది. BNB అంటే 5000-6000 అయితే ఉంటుంది BNB ఇప్పుడు వాల్యూ. BNBకి మ్యాక్సిమం రీచ్ అవుతుంది, అది BNBకి రీచ్ అవుతుంది. కానీ మీ ఇష్టం, అది విత్డ్రా చేసుకునే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు, కానీ హోల్డ్ చేయండి. మేబీ ఫిబ్రవరి 20 వరకు అయితే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మాత్రం మనకి అప్పుడు ప్రాఫిట్ మీరు విత్డ్రా తీసుకోవచ్చు. ఇది క్రిప్టో, పవర్ ఆఫ్ క్రిప్టో ఇంత ఉంటుంది. ఏం లేదు, చిన్న జనం చేసిన చిన్న వర్కే. వెయిట్ చేస్తే దాని వాల్యూ అయితే ఇలా ఉంటుంది, దాని ప్రైస్ అయితే ఇంత ఉంటుంది ఇచ్చే రిటర్న్లో. ఇవైతే ఎయిర్డ్రాప్ ఛానల్లో ఇంకా ఇలాంటివి చాలా ప్రొవైడ్ చేశాను. బడ్జెట్ స్వాప్ ఉంటుంది, ప్యాంకేక్ స్వాప్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయాలి. కానీ ఇవన్నీ నేను ట్రై చేశాను, అయితే ఎవరు ట్రై చేయలేదో. ఇలా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కేక్ గివేస్ అయినా ఇలాంటి గివేస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఎయిర్డ్రాప్ ఛానల్లో. ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ లూట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఏం ఇవ్వను, సార్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కానీ మీకు యాప్ అయితే డౌన్లోడ్ అవ్వదు. ఏపీకే అయితే టెలిగ్రామ్లో ఇస్తాను. ఏపీకే అయితే మీరు ఏం చేయాల్సిన లేదు, ఫటాఫట్ ఏపీకే ఇస్తాను. టెలిగ్రామ్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏపీకే ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో. డైరెక్ట్ ఓపెన్ చేయదు, ఓపెన్ చేస్తే మీకు బోనస్ అయితే రాదు. ఇప్పుడు ఏం లేదు, నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో మన వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఫస్ట్ ఏపీకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో లింక్కి వెళ్ళండి. ఈ లింక్ అనేది డైరెక్ట్గా PUML యాప్లోకి అయితే వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్తుంది. యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ విత్ మొబైల్ ఉంది, కంటిన్యూ విత్ మొబైల్ కొట్టండి. ఇక్కడ ఆస్ట్రేలియన్ కంట్రీ చూపిస్తుంది, ఇండియా అని సెట్ చేస్తే ఇండియా వస్తుంది. ఇండియా ఇచ్చేయండి. ఇండియా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి కొట్టేసండి. ఇవన్నీ ఫటాఫట్ ఎంటర్ చేసేస్తాను, ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఫటాఫట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎంటర్ చేశాను, ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఇన్స్టెంట్గా వస్తుంది, ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతుంది అక్కడ. తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మెయిల్ అయిన యూజర్ నేమ్ పడుతుంది. మీ మెయిల్ అయితే ఇచ్చేయండి, ఏదో ఒక మెయిల్ అయితే ఇచ్చేయండి. నా మెయిల్ ఇచ్చేస్తాను. తర్వాత యూజర్ నేమ్, ఏదో ఒక యూజర్ నేమ్ అయితే ఇచ్చేయండి. యూజర్ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఇక్కడ స్కాన్ క్యూఆర్ కూడా అడుతుంది, కనెక్ట్ లేటర్ అని పైన చూపిస్తుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, బర్త్ మీ ఇయర్ ఏదో ఒకటి ఇచ్చేయండి, అంటే 2000 అలా ఇచ్చేయండి. ఎంతో కొంత 2000-1999 మీ ఇష్టం ఉన్నది ఇచ్చేయండి మీ ఇయర్. తర్వాత హైట్ వెయిట్ ఇవన్నీ ఏదో ఒకటి ర్యాండమ్గా మీ ఇష్టం ఉన్నది అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ అయితే చేసేస్తాను. ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కొన్ని అడుగుతుంది. ఇవైతే ఏదో ఒకటి ఇచ్చేయండి, మీరు ఒరిజినల్ ఇవ్వాలని ఏం లేదు. తర్వాత పిన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. పిన్ అయితే ఎంటర్ చేసేయండి. పిన్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి, అదే రిపీటెడ్గా 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నోటిఫికేషన్స్ అలా అడుగుతుంది, నోటిఫికేషన్ ఇచ్చేసి అలో కొట్టండి. తర్వాత మీకు 10 PUML టోకెన్స్ అయితే ఇస్తున్నారు. నేను రిజిస్ట్రేషన్ కోసం క్లోన్ యాప్ వాడాను, మీకు ఇప్పుడు 10 PUML అయితే బోనస్గా వస్తాయి. టోటల్గా 30 బోనస్ అయితే వస్తుంది. 10 PUML అయితే మనకు వెల్కమ్ బోనస్ వస్తుంది. 20 అయితే ఎవరైనా ఒక్కరి రెఫర్ లింక్ తోటి జాయిన్ అయితే 20 వస్తాయి. ఒక అకౌంట్కి 30 రూపీస్, అంటే 30 PUML టోకెన్స్ వస్తాయి. అసలు దీని వాల్యూ అయితే నేను తర్వాత చూపిస్తాను, ఇప్పుడు ఇదే వీడియోలో చూపిస్తాను. ముందైతే మీకు 10 PUML టోకెన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నా మెయిన్ అకౌంట్కి వెళ్ళి చూపిస్తాను. నా మెయిన్ అకౌంట్ ఇది. నా మెయిన్ అకౌంట్లో నేను కొన్ని 2 రెఫర్స్ అయితే చేశాను, సారీ 2 రెఫర్ చేయలేదు, 1 రెఫర్ చేశాను, మా ఫ్రెండ్ని రెఫర్ చేశాను. ఇక్కడ నా పిన్ ఎంటర్ చేసేసి నా అకౌంట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు డీటెయిల్స్. ఇక్కడ వాయర్లోకి వెళ్ళండి, వాయర్లోకి వెళ్ళిన చూసుకోవాల్సిన 50 అయితే ఉన్నాయి. 10 అయితే
వెల్కమ్ బోనస్గా వచ్చాయి. 20 ఎవరైనా ఒక రెఫర్ నుంచి జాయిన్ అయింది కాబట్టి 20 PUML రెఫర్ యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను, ఇన్వైట్ చేసినందుకు టోటల్గా నాకు 30+10 రెఫర్ 50 PUML టోకెన్స్ వచ్చాయి. PUML టోకెన్ వాల్యూ అయితే చూపిస్తాను. కాయిన్ గీకోలో ఆల్రెడీ వాల్యూ అయితే చూపిస్తుంది, రేపే హాట్ బీట్లో లిస్టెడ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను కాయిన్ గీకోలోకి వెళ్ళి PUML టోకెన్ వాల్యూ అయితే చూపిస్తాను. వాల్యూ అయితే ఇప్పుడు దీంట్లో కరెక్ట్ ఉన్న వాల్యూ అయితే రేపు ఉండదు. ఇది క్రిప్టో PUML టోకెన్ ఎంటర్ చేయండి, సెట్ చేస్తే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత PUML టోకెన్స్ ఇది విధంగా వస్తుంది, PUML బెటర్ హెల్త్ అని. ఇప్పుడు మనకి 30 టోకెన్స్ అయితే జాయినింగ్గా ఇస్తున్నారు, అంటే 32 రూపీస్ వాల్యూ అయితే ఉన్నది. 32 రూపీస్ కాదు, ఎక్స్ట్రానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ కాయిన్ గీకోలో ఇలా చూపిస్తుంది, ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవ్వలేదు ఇప్పుడు ఇది. నెక్స్ట్ రెఫర్కి 20, అంటే రెఫర్కి 20 రూపీస్, జాయినింగ్కి 30, రెఫర్కి 20 రూపీస్. అంటే మనకి జాయినింగ్కి 30 రూపీస్ వస్తాయి, 30 రూపీస్ అని కాదు. ఇది లిస్టెడ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్లో వాల్యూ అయితే డిఫరెంట్ ఉంటుంది. PUML ఎక్స్చేంజ్లో ఏ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయితే కాలేదు. ఇప్పుడైతే PUML కాయిన్ గీకోలో జస్ట్ వాల్యూ చూపిస్తుంది, టోకెన్ వాల్యూ. లిస్టెడ్ ఎక్స్చేంజ్ అయితే నెక్స్ట్ రేపే February 10 రోజు హాట్ బీట్లో లిస్టెడ్ అవుతుంది. PUML 2 USDT పేర్ అయితే ఉంటుంది. అప్పుడు ఏం లేదు, మన టోకెన్స్ అనేది హార్ట్ బీట్కి పంపించుకొని ఇన్స్టెంట్గా అంటే ఇన్స్టెంట్గా పేటీఎంకి కన్వర్ట్ చేసుకొని కాయిన్ గీకోకి కాయిన్స్కి తీసుకొని లేదా వర్జరిక్స్ తీసుకొని అయితే బ్యాంక్ అయితే తీసుకోవచ్చు. పేటీఎం కార్ బ్యాంక్కి విత్డ్రా ప్రాసెస్ అయితే తొందరలోనే చెప్తాను, రేపే లిస్టెడ్ అవుతుంది, ఏమాత్రం మిస్ అవ్వద్దు. PUML 2 ఇదైతే ఎయిర్డ్రాప్ అనుకోవచ్చు, వాలెట్ నుంచి వాలెట్ ఎయిర్డ్రాప్. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ఇన్స్టెంట్గా అంటే ఇన్స్టెంట్గా మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది. 30 రూపీస్ అనే కాదు, వాల్యూ అయితే లిస్టెడ్ అయిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది. లిస్టెడ్ అయిన తర్వాత వాల్యూ పెరుగుతుంది, ఇప్పుడైతే వాల్యూ తగ్గి ఉన్నది. నెక్స్ట్ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎయిర్డ్రాప్ వచ్చేసి హోలా కాయిన్స్, హోలా టోకెన్స్ అయితే లభిస్తున్నాయి దీంట్లో మనకి. ముందైతే హోలా దీనికి ప్రాసెస్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను. ముందు యాప్ ఓపెన్ చేసేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసేయండి, తర్వాత ఇక్కడ సైన్అప్ అని ఉంటుంది, ఓపెన్ చేసినా సైన్అప్ చేయండి. సైన్అప్లో మీకు ఇక్కడ ఇండియన్ కంట్రీ పెట్టండి, ఇండియన్ కంట్రీ పెడితే INR ఈ విధంగా చూపిస్తుంది. INR తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయండి, నేమ్, యూజర్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ రీఎంటర్ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత రెఫర్ కోడ్ అవుతుంది, రెఫర్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తేనే మీకు బోనస్ వస్తుంది. ఇదైతే బోనస్ రాదు, ఇది క్రిప్టో పేటీఎం అప్లికేషన్ ఏం కాదు. తర్వాత జాయిన్ అని వస్తుంది, జాయిన్ మీద క్లిక్ చేయండి, జాయిన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. స్టార్ట్ ఎర్నింగ్ ఓలా అని వస్తుంది, స్టార్ట్ ఎర్నింగ్ ఓలా మీద ట్యాప్ చేయండి. తర్వాత మీకు మెయిల్ వెరిఫై చేయమంటుంది, మెయిల్ వెరిఫై చేయండి. మెయిల్ వెరిఫై చేసేయండి, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ ఉంటుంది, మెయిల్ వెరిఫై చేసేయండి. మెయిల్ వెరిఫై అయిన తర్వాత మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై మెయిల్ ట్యాప్ చేస్తే మీ మెయిల్కి అయితే ఈ విధంగా ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ అయితే మేము అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయిపోతుంది. అకౌంట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మీరు అథెంటికేటర్ ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ ఆన్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లేదు, సెక్యూర్ ఉంటుంది ఆన్ చేసుకుంటే, లేదంటే లీవ్ ఇట్. తర్వాత మనకి 1 హోలా టోకెన్స్ అయితే వస్తున్నాయి, HOLA హోలా టోకెన్స్. గ్రోత్ రేట్ చూసుకోవచ్చు, 42K ఉంది గ్రోత్ రేట్. ఇది క్రిప్టో హోలా టోకెన్స్ నా అకౌంట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు 1 హోలా టోకెన్ అయితే వస్తుంది మనకి, 1 హోలా టోకెన్ వాల్యూ తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ రెఫర్కి మనకి హోలా టోకెన్స్ ఇస్తున్నారు, రెఫర్కి ఇస్తున్నారు, జాయిన్ అయినందుకు 1 హోలా టోకెన్ ఇస్తున్నారు, రెఫర్కి 0.25 హోలా టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఏమాత్రం మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరైతే ఇది ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. 1 హోలా టోకెన్ వాల్యూ అయితే మేబీ $5 ఉంటుంది. అంటే వైట్ పేపర్ చదివాను, వైట్ పేపర్ వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ చూస్తే మనకైతే అక్కడ బేసెడ్ వాల్యూ $5 ఉంటుంది 1 హోలా టోకెన్స్. రెఫర్కి మనకి $2.5 ఏమో వస్తాయి, $1 అయినా రావచ్చు రిఫర్కి. ఏమాత్రం మిస్ అవ్వద్దు 1 హోలా టోకెన్. ఇది ఇప్పుడు కాదు, ఇది ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయితే చాలా టైం పడుతుంది, అంటే మేబీ ఏప్రిల్లో లిస్టెడ్ అవుతుంది. ఏప్రిల్లో లిస్టెడ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకొని విత్డ్రా తీసుకోవచ్చు. ఫస్ట్ లోడ్ అయితే రేపే రిజిస్టర్డ్ అవుతుంది. ఇది మాత్రం ఒక 1-2 మంత్స్ అయితే పడుతుంది. ఏమాత్రం మిస్ అవ్వదు, జస్ట్ జాయిన్ అయ్యి వదిలేయండి. 1 హోలా టోకెన్ అయితే సింపుల్ వేస్తున్నారు కాబట్టి జాయిన్ అయ్యి వదిలేయండి. అప్లికేషన్ అయితే ఫోన్లో ఉండకుండా జస్ట్ రిజిస్టర్ అయ్యి 1 హోలా టోకెన్స్ అయితే ఉంటే సరిపోతుంది మన అకౌంట్లో. నెక్స్ట్ లోడ్ వచ్చేసి CHNG ఫైనాన్స్. ఈ దీంట్లో ఏంటంటే మనకి జాయిన్ అయినందుకు చాలా టోకెన్స్ ఇస్తున్నారు, దీని వాల్యూ కూడా బెస్ట్ ఉంటుంది. ముందు డిస్క్రిప్షన్ ఇస్తాను, లింక్ ఇచ్చిన అయితే స్టార్ట్ కావడం. తర్వాత ఏదైనా ఒక సోషల్ మీడియాతో లింక్ అప్పామండి, సోషల్ మీడియా టెలిగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్తో కావచ్చు. నేను ట్విట్టర్తో అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా అకౌంట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సైట్ అయితే లోడ్ అవుతుంది, కొంచెం స్లైట్ డౌన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఆ కింద వెయిటింగ్ లిస్ట్లో జాయిన్ అవ్వను ఉంది. జాయిన్ అవ్వ మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు 65 CHNG టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఈక్వల్ టు TWT ఉంటుంది. TWT లాంచ్ అయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇది కూడా CHNG టోకెన్ ఇంతే ఉంటుంది. ఇది కూడా ఒక వ్యాలెట్. ఎప్పుడైతే ఏం లేదు మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లేదా ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎలా వచ్చాయి టోకెన్స్ అనేది డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ CHNG రివార్డ్ లిస్ట్ ఇంకా చాలా టోకెన్స్ అయితే ఎన్ చేసుకోవచ్చు. జాయినింగ్కి మనం 200+ CHNG టోకెన్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఏ విధంగా ఏం చేసుకోవచ్చు చెప్తాను ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ పైన 3 లైన్స్ కనబడుతున్నాయిగా, 3 లైన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎర్న్లోకి వెళ్ళండి. ఎర్న్లోకి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ యువర్ ప్రొఫైల్ వస్తుంది, ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత బిల్డ్ యువర్ ప్రొఫైల్, ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కనెక్ట్, వీచాట్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రాము, లింక్డ్ఇన్ ఇవన్నీ కనెక్ట్ చేసినందుకు మనకైతే ఎక్స్ట్రా టోకెన్స్ వస్తాయి. ప్లస్ ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలి, ఫ్యూజన్ వాలెట్ అడ్రస్. ఫ్యూజన్ వాలెట్ అడ్రస్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను లేదా టెలిగ్రామ్లో ఇస్తాను, ఆ సైట్ అయితే ఓపెన్ చేసండి. ఫ్యూజన్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ముందైతే ఇదైతే కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాలెట్ డాష్ బోర్డ్ అవుతుంది. ఇది కాదు మన వాలెట్, మనం వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసే ముందు ఇక్కడ క్రియేట్ వాలెట్ ఉంది, పైన దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కనెక్ట్ న్యూ వాలెట్ కొట్టండి. న్యూ వాలెట్ అయితే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ విధంగా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. దీంట్లోకే మనకి CHNG టోకెన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసిన ఫైల్ని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి, డిలీట్ అయితే అసలు చేయొద్దు. డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఒక యాక్సెస్ మై వాలెట్ ఉంటుంది, యాక్సెస్ మై వాలెట్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్తారు, అంటే ఈ విధంగా వెళ్తారు మీ యాప్లో. తర్వాత ఇక్కడ కీ స్టోర్ ఉందిగా, కీ స్టోర్లోకి వెళ్ళి కనెక్ట్ సెలెక్ట్ విత్ ఫైల్ అని ఉందిగా, మనం డౌన్ చేసుకున్న ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ కీ స్టోర్ పెట్టి సెలెక్ట్ మనం డౌన్ చేసిన ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫ్యూజన్ వాలెట్ అయితే జనరేట్ అవుతుంది. దాని పబ్లిక్ అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ అడ్రస్ ఇది మన అడ్రస్, దాని కింద ఫుల్ లాంగ్ అడ్రస్ చూపిస్తుంది, దాని కింద మన ప్రైవేట్కి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చూపిస్తుంది. విధంగా మనకి చూపిస్తుంది. ఇక్కడ పైన పబ్లిక్ అడ్రస్ అని ఉంది, వాలెట్ అడ్రస్. ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఎక్కడైతే నేను ఇంతకుముందు మనకి చూపించానో ఇక్కడ ఇందులోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ ఫ్యూజన్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. అక్కడ కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేస్తే 30 టోకెన్స్ వస్తాయి. CHNG టోకెన్స్ కూడా ఇదే విధంగా మనకి ఇల్లు వస్తాయి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి టోకెన్స్ అయితే యాడ్ అవుతాయి. రిఫ్రెష్ చేస్తాను, రిఫ్రెష్ చేసి చూసుకోవచ్చు 95 టోకెన్స్. ఈ విధంగా ఇక్కడ ఉన్న టాస్క్లన్నీ అయితే కంప్లీట్ చేయండి. టాస్క్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి. కొన్ని వీచాట్ ఉన్నది, ట్విట్టర్, ఫేస్బుక్, ట్విట్టర్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ అయితే కనెక్ట్ చేసుకోండి. చేస్తే మనకి 200+ టోకెన్స్ అయితే CHNG టోకెన్స్ అయితే వస్తుంది. దీని వాల్యూ అయితే హోల్డ్ చేస్తే పెరుగుతుంది. TWT ఈక్వల్ టు ఉంటుంది. TWT ట్రస్ట్ వాలెట్ టోకెన్స్ అయితే ఎలా ఉన్నాయో TWT అదేవిధంగా ఇది కూడా ఉంటుంది ఫ్యూజన్ వాలెట్లో. నెక్స్ట్ TWT ఇది ఏం మాత్రం మిస్ అవ్వద్దు. జస్ట్ జాయిన్ అవ్వండి, 5 మినిట్స్లో వర్క్ కంప్లీట్ చేయండి. జస్ట్ హోల్డ్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు హోల్డ్ చేసిన ఇప్పుడు 5 మినిట్స్ వర్క్ తర్వాత రివార్డ్ వచ్చిన తర్వాత గ్యారంటీ అంటే గ్యారంటీగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఏం మాత్రం మిస్ అవ్వద్దు. జెల్ స్వాప్ లాంటిది ఇది కూడా పెరుగుతుంది వాల్యూ హోల్డ్ చేస్తే CHNG టోకెన్స్. ఇదైతే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరైతే ఈ ఎయిర్డ్రాప్ అయితే ట్రై చేయండి. టోటల్గా ఈ వీడియోలో మాత్రం 3 ఎయిర్డ్రాప్ చెప్పాను. ఫస్ట్ అయితే రేపే డిస్ట్రిబ్యూషన్, సెకండ్ హోల్డ్ టోకెన్స్ అయితే టైం పడుతుంది 2 మంత్స్, థర్డ్ కూడా ఈ మంత్లోనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ తర్వాత మనమైతే పేటీఎంకి అయితే నేను ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడైతే మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరైతే ఈ 3 ఎయిర్డ్రాప్స్ అయితే ట్రై చేయండి. వ్యాలెట్ ఎయిర్డ్రాప్స్ నేను టెలిగ్రామ్ బాట్ అయితే చెప్పలేదు, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇంకా క్రిప్టో ఎయిర్డ్రాప్స్ కోసం ఎయిర్డ్రాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందుకోసం ఈ వీడియో చేశాను. ఎయిర్డ్రాప్ ఛానల్లో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇంకా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ద లూట్. సబ్స్క్రైబ్ మై ఛానల్.